నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 6045 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి నిర్లక్ష్యంతో చాలా తేలిక భావంతో ఉండడంతో ఈ విధంగా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయికి రాష్ట్రంలోని జిల్లాలోని చేరిందని తూర్పు గోదావరి జిల్లా ఆలపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తూ ఉంది। నిన్న ఒక్కరోజే 6045 కేసులు పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవ్వడం, రాష్ట్రంలో మొత్తం 64000 దాటి పాజిటివ్ కేసులు నమోదు కావడం ఏపీ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉంది। మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించడం, ఇప్పుడు మొత్తం చేతులెత్తేయడంతో పరిస్థితి చేయదంటే పరిస్థితి ఏర్పడింది। ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సత్వరమైన చర్యలు తీసుకోవాలి। ముఖ్యంగా ఏదైతే కరోనా టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారో ఈ కరోనా టెస్టుల నిర్వహణలో ఒక సరైన ప్రణాళిక లేని పరిస్థితి గమనించడం జరిగింది। మరి గత వారం 10 రోజులుగా నేను ప్రత్యక్షంగా 2-3 కరోనా టెస్టింగ్ కేంద్రాలని పరిశీలించడం, అక్కడ పరిస్థితుల్ని పరిశీలించడం కూడా జరిగింది। అటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న టెస్టులకు సంబంధించి సరైన సమయంలో కిట్లు రాకపోవడం, సరైన సంఖ్యలో కిట్లు రాకపోవడం, ఇవన్నిటితో పెద్దగా ఇబ్బంది పడతా ఉన్నారు। మరో పక్కన NABL అక్రిడేషన్ ఉంటే తప్పించి టెస్టుల నిర్వహణకి అనుమతి లేదని ప్రభుత్వం చెప్తా ఉంది। కానీ ఈ విషయంలో మనం ఆలోచన చేయాల్సింది అసలు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి NABL అక్రిడేషన్ ఉందనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది। ప్రభుత్వం ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టుగా NABL అక్రిడేషన్ ఉండాలని మాత్రమే మాట్లాడుతూ ఉంది। ఇవాళ కోవిడ్ టెస్టులు సంఖ్య పెంచాల్సిన అవసరం చాలా ఉంది। సంఖ్య పెంచకపోయినట్టయితే అనేక మంది ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ ఉన్నారు। కొద్ది సింప్టమ్స్ కనిపించినా లేదు, ఇప్పుడు మారిన వాతావరణంలో రోజు విపరీతంగా వర్షం పడుతూ ఉంది, వాతావరణం మారుతున్న పరిస్థితి, ఈ వాతావరణం ఋతుపవనాలు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కొంత జలుబు కానీ జ్వరానికి కానీ లోనయ్యే పరిస్థితి ఉంది, ఇతర వైరస్లు వ్యాపించే పరిస్థితి ఉంది। ఈ పరిస్థితుల్లో పబ్లిక్ ఒక ప్యానిక్ రియాక్షన్ వస్తూ ఉంది। ఏదైతే ప్రభుత్వం ఇవాళ పరీక్షలు నిర్వహిస్తూ ఉందో శాంపిల్స్ ఇచ్చిన తర్వాత 5 రోజులు కానీ 6 రోజులు కానీ 7 రోజులు కానీ రిపోర్ట్ రావడానికి పడుతున్న పరిస్థితి ఉంది। అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను కూడా టెస్టులకి ఎంకరేజ్ చేయడం, టెస్టులు చేయడం కోసం కోవిడ్ టెస్టులు చేయడం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడం ద్వారా టెస్టుల సంఖ్య పెంచినట్టయితే పబ్లిక్లో ఈ ప్యానిక్ రియాక్షన్స్ తగ్గుతాయి అనేది వాస్తవం। ప్రభుత్వం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఒక్కొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో రోజుకి మ్యాక్సిమం 100 టెస్టులు చేయగలుగుతా ఉన్నారు।